Hi, welcome to our channel. Meekanka na ee video nachinatayite please like share and subscribe to my channel. Ee roju manam avocado sandwich ala chala telusukundamu. Dan kosamani nenu oka keera, oka tomato, two carrots, two avocado tisukunanu. Meeru iddariki chesukundamu anukunte oka avocado meeku saripothundi. Maniki oka sandwich tinte saripothundi, heavy gaane untundi. So dan kosamani nenu carrot turukunanu, keera ఇంకా టమాటో కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు అవకాడో కట్ చేసుకుందాము. కొంచెం ఎత్తుగా ఉన్న అవకాడో తీసుకుంటే మనకి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం సాఫ్ట్గా ఉన్న అవకాడో తీసుకుందాము. గట్టిగా ఉన్న అవకాడో మనకి అంత టేస్ట్ ఉండదు, కచ్చిగా ఉంటుంది. మనము మామూలుగా స్టోర్ నుంచి గట్టి అవకాడో తెచ్చుకున్న బయట పెడితే 2 డేస్లో అది సాఫ్ట్ అయిపోతుంది. చూసారు కదా, సీడ్ తీసేసి మనం కట్ చేసుకొని ఫోర్క్ తోటి మామూలుగా మ్యాష్ చేసుకుందాము. ఎప్పుడైనా అవకాడో మిక్సీలో చేయకూడదు, మిక్సీలో చేసేస్తే మరీ సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది, బేబీ ఫుడ్ లాగా. మనకి తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. చూసారు కదా, ఫోర్క్ తోటి మ్యాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్, వేసుకొని ఒకసారి కలుపుకుందాము. దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అండి, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అంతే. ఇప్పుడు నేను ఒక 3 బ్రెడ్స్ తీసుకున్నాను. దానిపైన ఇప్పుడు మనం అవకాడో చేసుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేసుకుందాము అవకాడో మిక్చర్ని. మీకు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అవకాడో స్లైసెస్ లాగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటే ఏంటంటే పిల్లలు కూడా తింటారన్నట్టు నేను మ్యాష్ చేస్తున్నాను. దానిపైన కీర, మీకు కీర, టమాటో, క్యారెట్ ఏది ఇష్టం లేదంటే ఊరికే మనము అవకాడో పేస్ట్ ఒక్కటి పెట్టుకున్నా బాగుంటుంది శాండ్విచ్. ఎక్స్ట్రా హెల్దీ కోసం నేను ఇవన్నీ ఎక్స్ట్రా, మనకి ఒక్కటి తింటే సరిపోతుందండి. దానిపైన కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పరు. దానిపైన నేను ఒక చీజ్ స్లైస్ పెడుతున్నాను. మీ దగ్గర స్ట్రెడెడ్ చీజెస్ ఉంటే స్ట్రెడెడ్ చీజ్ వాడుకోండి, చీజ్ స్లైస్ రెండు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక పాన్ తీసుకొని నేను దానికంతా బటర్ గ్రీస్ చేసుకున్నాను. స్లోగా మనము లోపల పెట్టుకునేవి కింద పడకుండా స్లోగా పాన్లో పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనము ఆ పక్క ఫ్రై చేసుకుందాము, బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకుందాము. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఫ్లిప్ చేస్తున్నాను. స్లోగా పట్టుకోండి, మీరు పట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి అలాగా. చూడండి, స్లోగా మళ్ళీ నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని నేను స్లోగా లోపల ఉన్నవి కింద పడకుండా మెల్లిగా నేను ఫ్లిప్ చేసుకున్నాను. ఈ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద కొంచెం కింద పక్క కూడా మనకి బటర్ కావాలి కదా, కొంచెం బటర్ రాసాను నేను. నేను 2 మినిట్స్ తర్వాత మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, మళ్ళీ అన్నీ ఫ్లిప్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేస్తాను అంతే. అంతే అండి, ఎంతో హెల్దీగా మెయిన్ టేస్టీగా ఉండే అవకాడో శాండ్విచ్ రెడీ. ట్రై చేయండి, కంపల్సరీ పిల్లలు కూడా తింటారు, చాలా బాగుంటుంది. మీకు లోపల ఏదైనా స్టఫింగ్స్ మీకు ఏది ఇష్టం లేకున్నా ఊరికి అవకాడో పెట్టానే ఇచ్చేయచ్చు. చూసారు కదా, అంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.